కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కేదార్ గౌరీ వ్రతం చిత్తూరు జిల్లా మదనపల్లి మడికాయల శివాలయంలో ప్రతి సంవత్సరం దేవస్థానంలో జరగడం ఆనవాయితీగా వస్తుంది. గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో ఏకాంతంగా జరిగింది. ఈ సంవత్సరం శ్రీ కేదారి గౌరీ వ్రతం కరోనా నిబంధనలతో మడికాయల శివాలయం నందు కేదారి గౌరీ వ్రతంని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వేశ్వర స్వామి మాట్లాడుతూ భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ కేదారి గౌరీ వ్రతం నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మదనపల్లి మండలం చిప్పిల గ్రామంలో వెలసిన్న శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంగా ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలో ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామివారికి పొద్దున్నే 4 గంటలకి రుద్రాభిషేకం జరిగింది. తర్వాత 6 గంటల నుంచి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. మరియు 9 గంటల నుంచి యొక్క కేదారేశ్వర స్వామి వ్రత పూజకి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏట కూడా ఇదే విధంగా జరుగుతోంది. అందులో ఈ సంవత్సరము 4 సోమవారాలు వచ్చింది. 2వ సోమవారము ఏకాదశి రెండు కలిసి రావటం వల్ల ఆ రోజు నోములకి అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆ రోజు భక్తులంతా కూడా కాస్త ఓపికతో ఉండి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సోమవారం వారం నోములు వాళ్ళు ఏకాదశి నోములు చేసుకునే వాళ్ళు ఇరువురు కలుస్తారు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సమయం కేటాయించి 4 సమయాలుగా కేటాయించి ఈ యొక్క వ్రతాన్ని చేపిస్తాము. అందువల్ల భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునేసి స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించేసిందిగా కోరుచున్నాం. శుభం. ఈరోజు కార్తీక మొదటి సోమవారము నాగుల జ్యోతి కలిసి రావడం ఇంకా చాలా విశేషము. అందువల్ల ఈరోజు నాగులకు కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క పూజలు చేసుకున్నారు. వారికందరూ కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలని చెప్పేసి